పత్రికల్లోని ప్రధాన అంశాలను మా ప్రతినిధి భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ శాలిని. ఇక ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే, దర్జాగా నాయకులు, జైల్లో కార్యకర్తలు, డబ్బు పలుకుబడి అధికారంతో కేసుల నుంచి తప్పించుకుంటున్న నేతలు, అవి లేక చెరసాలలో మగ్గుతున్న అనుచరులు. సో ఇక ఎన్నికల రోజుల నుంచి పల్నాడులో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎంతమంది జైళ్లలో మగ్గుతున్నారు, ఎంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు అన్న ఒక అప్డేట్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాకాండకు సంబంధించి నమోదైన మొత్తం కేసులు 150. ఈ కేసుల్లో నిందితులు 1,666 మంది, అరెస్ట్ అయిన వారు 100 మంది, బెయిల్పై బయటకు వచ్చిన వారు 20 మంది, ఇంకా జైల్లోనే ఉన్నవారు 80 మంది. సో ఎన్ని రోజులుగా జైల్లో ఉన్నారు. సో మారణాయుధాలతో దాడి, హత్యాయత్నం, ప్రజా ప్రాతినిధ్యం చట్టం, మరికొన్ని ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసులో వీళ్ళంతా జైల్లోనే ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలకు కారణమైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనలో హైకోర్టుని ఆశ్రయించి జూన్ 6 వరకు అరెస్ట్ కాకుండా రక్షణ పొందారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై ఇరు పక్షాలు వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. త్రుమకోట జడ్డిపాలెంలో ఈవీఎంల ధ్వంసం కేసులో 10 మంది బెయిల్పై బయటకు వచ్చారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదం, అతివేగం, రహదారుల రక్తసిక్తం, 2 వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం, 2,000కు చెందిన మృత్యుల సంఖ్య, సాయం కోసం మైరాసకు పువావా నియోగని విజ్ఞప్తి. ఇక ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మహిళల ఖాతాల్లో నెల 8,500, ఇండియా అధికారంలోకి వస్తే జులై నుంచి వేస్తాం, రాహుల్ గాంధీ హామీ, వార్షిక ఆర్థిక సాయాన్ని 2 లక్షలకు పెంచే అవకాశం ఉంది అన్నట్టు కూడా స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమలు, రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉంటుంది, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సో ఎన్నికల తర్వాత, కౌంటింగ్ తర్వాత కూడా ఇప్పటి వరకు జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అలాంటి గొడవలు ఇంకొకసారి జరగకూడదు అనే 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే కంచికి చేరిన కేసుల కథ, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా కూడా అవినీతికి పాల్పడవచ్చా, చట్టాల్లో లొసుగులను వాడుకొని కేసు విచారణకే రాకుండా ఎన్నేళ్ళైనా అడ్డుకోవచ్చా, కేసు స్టడీగా మారిన జగన్ అక్రమాస్తుల కేసులు క్విట్ ప్రోకోలో కేసు ఆయన అరెస్ట్ అయి 12 ఏళ్ళు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే 2011లో తొలి కేసు, 2012లో తొలి ఛార్జ్షీట్ దాఖలు, విచారణ జాప్యానికి ఎత్తుల మీద ఎత్తులు, 39/95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు, ఇప్పటికే 6 జడ్జీల బదిలీ, తాజాగా అఫిడవిట్ లో సిబిఐ వెల్లడి, పరిస్థితులు మారుతున్నాయంటున్న నిపుణులు. ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే వేస్ట్ సాకులు, అనవసరంగా ఖర్చులు చేసేస్తారట, అందుకే డబ్బులు ఇవ్వటం లేదట, ఆర్థిక అరాచకంపై సర్కారు మాట, ఆడిట్ అభ్యంతరాలకు ఇదే జవాబు, డిపాజిట్లు ఎందుకు చెల్లించలేదు, ష్యూరిటీ లేకుండా లోన్లు ఇస్తారా, ఆడిట్ విభాగం తీవ్ర అభ్యంతరాలు, సర్కార్ వింత సమాధానాలు. సో నిన్న అలా నేడు ఇలా క్యాష్ పోయి ఆన్లైన్ వచ్చే, మద్యం షాపులో డిజిటల్ లావాదేవీలు రాష్ట్రమంతా బలవంతంగా అమలు, సాయంత్రం 5 గంటల తర్వాతే నగదు, ఎన్నికల సమయంలో నగదు అమ్మకాలు, పోలింగ్ ముగిశాక హఠాత్తుగా డిజిటల్, మద్యం షాపులకు డిఎంల ఆదేశాలు, తమకు తెలియదంటున్న కార్పొరేషన్లు. సో లావాదేవీలపై మొదటి నుంచి ఆరోపణలు. ఇక్కడ ఇదొక తాజా అప్డేట్ అని కూడా మనం చూసుకోవచ్చు. విశాఖలో బుకింగ్స్ బుస్సే, 8, 9, 10 తేదీల్లో హోటల్ ఫుల్ అట, జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చే వారంతా ముందే రూమ్ బుక్ చేసుకున్నారట, విమాన టికెట్లు దొరకడం లేదని ప్రచారం, వైసీపీ పెద్దలు అనుకూల మీడియా డిమాండ్, మైండ్ గేమింగ్, విశాఖలో చూస్తే అంత సీన్ లేదు, హోటల్ రూమ్స్ ఖాళీ, అడిగినాన్ని దొరికే పరిస్థితి, విమాన టికెట్ల ధరలు సాధారణమేనట. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే బాబు సేవలు, బదిలీ బలగాలు, హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు, పిన్నెలపై కేసు విషయంలో రికార్డులు తారుమారు. సో ఆయన ఎప్పుడు నిందితుడిగా చేర్చారు అని ప్రశ్నించిన హైకోర్టు, ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారం. ఈ మేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు, సంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెలి న్యాయవాదులు, పిన్నెలి మధ్యంతర ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు, నేడు హైకోర్టులో నిర్ణయం. కౌంటింగ్ లో పాల్గొనే హక్కు ప్రతి అభ్యర్థికి ఉందన్న సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఇంకా వర్షాలకు సంబంధించి ఒక అప్డేట్ చూసుకుంటే నైరుతి వచ్చేస్తుంది, 31 కల్లా కేరళకు ఋతుపవనాలు, 2-3 తేదీలో ఏపీలోకి ప్రవేశం, ఈ సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షాలు,
జూన్లో సాధారణానికి మించి వర్షాలు నెలాఖరు వరకు రాష్ట్రంలో వడగాల్పులు, కొన్ని చోట 49 డిగ్రీలు నమోదయ్యే అవకాశం. సో ఇక ఓట్ల లెక్కింపుకి సంబంధించి కొన్ని అవగాహన అయితే కల్పించారు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. సో దానికి సంబంధించిన అప్డేట్ చూసుకోం. ఓట్ల లెక్కింపునకు పారదర్శకంగా నిర్వహించాలి. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎంను తీసుకోవాలి. వీలైనంత త్వరగా ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాటు చేయండి. పాస్లు లేని వారిని కౌంటింగ్ సెంటర్ల వద్దకు రానివద్దు. ఇందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయండి. సో ఇక విద్యకు సంబంధించి ఏపీలో ఉన్న ఆన్లైన్ స్టడీకి సంబంధించి అప్డేట్ చూసుకుంటే, ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో సిఎస్ఏపీ వెబ్సైట్లో అందుబాటులోకి. 1 నుంచి 10 తరగతులకు తెలుగు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు. గత ఏడాది 18 లక్షల పుస్తకాలు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు ఈ ఏడాది ఇప్పటికే 1,72,489 పుస్తకాలు డౌన్లోడ్. విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యం పెంపునకు ప్రతి పాఠానికి క్యూఆర్ కోడ్. సో కోడ్ స్కాన్ చేసి దీక్ష పోర్టల్లో పాఠాలు వీడియోలు డౌన్లోడ్. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్. కీలక శాఖలపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గత సర్కార్ హయాంలో అమలైన స్కీమ్స్, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితాలపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంటల్ వారీగా రివ్యూ ఇవ్వాలని కూడా ఆదేశించారు. సో ఇక చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రాధాకిషన్రావు రిపోర్ట్, కస్టడీ రిపోర్ట్లో వెలువడిన సంచలన విషయాలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో కవితను కాపాడేందుకు ఫామ్ హౌస్ స్కెచ్, అధికారం అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్తో కథ నడిపిన కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ను ఇరికించే ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్. ప్రశ్నించే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతల ఫోన్ ట్యాప్. రేవంత్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రాజగోపాల్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటల బండి సంజయ్, అరవింద్ ఫోన్లు కూడా. మీడియా యజమానులు సొంత పార్టీ నేతలను వదల్లేదు. ఆర్ఎస్ ప్రవీణ్, శంభుపీర్ రాజు, కడియం, పట్నం మహేందర్ రెడ్డి, జువాడ నర్సింగరావు పైన నిఘా. సో స్నాప్ చాట్లో మాట్లాడిన రికార్డింగ్. సో రాధాకిషన్ రావు కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ బండి సంజయ్ చేసిన కొన్ని కామెంట్స్ చూసుకుంటే, ప్రతిపక్షాలపై ఈ కేసీఆర్ సైబర్ దాడి, ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే దారుణం. ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాదు. కేసీఆర్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక అమిత్ షాకు సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకుంటే, బలగాలపై రాళ్ల రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం. టెర్రరిస్ట్ కుటుంబ సభ్యులను కూడా అనర్హులను చేస్తాం. సెక్యూరిటీ బలగాలకు సహకరించే కుటుంబాలకు ఈ రూల్ నుంచి మినహాయింపు. ప్రధాని మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో టెర్రర్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కూడా స్పష్టం చేశారు. సో ముగిసిన పట్టభద్రుల పోలింగ్, 72% పోలింగ్ నమోదైంది. ప్రశాంతంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. అధికంగా ములుగు జిల్లాలో 74.54% పోలింగ్ నమోదు. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54% నమోదు. సో వివరాలు వెల్లడించిన రిటర్నింగ్ అధికారి హరిచందన. సో ఇక్కడ చూసుకుంటే మెడికల్ లెక్కలు చెప్పండి. 2014 నుంచి 2023 వరకు ఆరోగ్య శాఖలో కొనుగోలుపై సర్కారు ద్వారా 10 ఏళ్లలో చేసిన ఖర్చులు వివరాలు కోరిన మంత్రి దామోదర్. పెండింగ్ బిల్లులు, బడ్జెట్ కేటాయింపులపై రివ్యూ. 1,000 కోట్లకు పైగానే బిల్లులు, బకాయిలు ఉన్నాయన్న అధికారులు. కేంద్రం ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయలేదని వెల్లడి. డయాగ్నోస్టిక్ సేవలను ఒక గొడుగు కిందకి తీసుకురావాలని మంత్రి ఆదేశం. సో రాష్ట్రంలో పెరగనున్న డయాలసిస్ సెంటర్లు కూడా. రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమకి నోటీసులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి విచారణకు హేమ డుమ్మ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు లెటర్. మళ్లీ నోటీసులు ఇవ్వనున్న బెంగళూరు సిబిఐ పోలీసులు. ఇక దిశలో చూసుకుంటే ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఒక ప్రధాన వార్తని చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి పెద్ద ఆయన. రాధాకిషన్రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు. లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అప్డేట్. సో బిఎల్ సంతోష్ అరెస్ట్ ను చేసేందుకు ప్లాన్. ప్రతిపక్ష నేతల కాల్స్ పై నిరంతర నిఘా. జాబితాలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సొంత పార్టీ నేతలు. బ్యూరో కటన్లు వదలని ఇంటెలిజెన్స్ వింగ్. సో హరీష్ రావు కనుసన్నల్లోనే మొత్తం జరిగింది అంటున్న నేతలు. సో ఇక్కడ చూసుకుంటే దుబ్బాక ఉప ఎన్నికతో ఆపరేషన్ చురు. గత ఏడాది నవంబర్ వరకు కంటిన్యూ. బీజేపీని కార్నర్ చేయాలనే వ్యూహరచన. ఇక చూసుకుంటే
నయీం డైరీ రీఓపెన్, కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు, స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠం. పోలీస్ ఆఫీసర్లు, పొలిటీషియన్లకు సంబంధాలు, ప్రతి కేసులో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్. సో ఇవి ఇక ప్రధాన ఇవాల్టి పత్రికలోని ప్రధాన వార్తలు. వార్తల్లోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం.